వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైవ్ స్టిచ్. ఈరోజు వచ్చేసి క్రాప్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ క్లాత్ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. ఇది ఇక్కడ సైడ్ మాత్రం జాయింట్ చేయలేదు, అంతా కూడా స్టిచ్ చేశారు బాటమ్ని. టాప్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. టాప్ని ఇలా ఇచ్చారు. ఇది 1 మీటర్ క్లాత్ ఇచ్చారు. మనం దీన్ని కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికి మనం లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకోవాలి. 1 మీటర్ తీసుకొని ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ వన్ సైడు, కట్స్ అనే అటు సైడ్ ఉంచుకొని, దీని లెంత్ వచ్చేసి, ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నా ఫస్ట్. బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7.5. ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కాబట్టి ఇది 15, కాబట్టి దాంట్లో హాఫ్ 7.5, ఆర్మోల్ కూడా 7.5 తీసుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మోల్ కూడా అంతే తీసుకోవాలి. 7.5 చెస్ట్ లూజ్ వచ్చేసి 36. 36లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 30. 30లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 7.5. 7.5 దగ్గర మార్క్ వేశాను. మిగతా అది పచ్చ కోసం ఎక్స్ట్రా మార్క్ చేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి 4 ఇంచెస్. బోట్ నెక్ కాబట్టి 4 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా 4 ఇంచెస్ విడుతు 3 ఇంచెస్ లెంత్తోనే ఇలా ఒక చిన్న బాక్స్ వేసుకొని మనం కింది సైడు ఇలా చిన్నగా డ్రాప్ వేసుకుంటే కట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నెక్ బాగుంటుంది అన్నమాట. ఇలా నెక్ పెట్టుకుంటే చిన్నగా డ్రాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు బోట్ షేప్ ఉంది కదా, మనం రౌండ్ చేసుకుందాం. ఇలా ఇలా రౌండ్ చేసుకొని కింది సైడ్ మనం బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, అది ఒక 4.5 ఇంచెస్ దగ్గర ఇలా తీసుకొని లెంత్ వచ్చేసి కూడా 5 ఇంచెస్ దగ్గర ఇలా లెంత్ పెట్టుకొని బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట డాట్ కోసం. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఉంది పైన, కింద వేస్ట్ లూజ్ దగ్గర ఇలా కచ్ మార్కు మనకు ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ కట్ చేద్దాం. ఇలా డ్రాప్ తీసుకుంటే బ్యాక్ నెక్ మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఆర్మోల్ దగ్గర ఆర్మోల్ రౌండ్ వచ్చేసి ఇలా డ్రా చేసుకోవాలి. రండి, ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆర్మోల్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. బోట్ నెక్ ఇలా బోట్ నెక్ ఇలా తీసుకుంటేనే నెక్ అన్నది పర్ఫెక్ట్ సరిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఆర్మోల్ దగ్గర. చూడండి, బ్యాక్ ఇలా వస్తుంది, చిన్న డ్రాప్ ఇలా వస్తుంది అన్నమాట బ్యాక్ నెక్. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. సేమ్ మనం బ్యాక్ పార్ట్ని లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ మెయిన్ క్లాత్ని కూడా బ్యాక్ పార్ట్ పెట్టుకొని మనకు ఆర్మోల్స్ కట్ చేసుకున్నాం కదా అది మాత్రమే కట్ చేసుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని మాత్రం. చూడండి, ఇలా చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్స్ అన్న అటు సైడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు దీని లెంత్ కూడా మనం 20 ఇంచెస్ తీసుకున్నాం కదా బ్యాక్, సేమ్ అలాగే 20 ఇంచెస్. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 కదా, ఫోర్త్ పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ తీసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7.5, ఆర్మోల్ కూడా 7.5. ఇలా 7.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి 9 ఇంచెస్ దగ్గర. ఇలా చెస్ట్ లూజ్ తీసుకొని ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా తీసుకొని మనం ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్. పైన మనం కచ్ కోసం పోతుంది కాబట్టి ఇక్కడ 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేద్దాం. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఉంటే కదా మనకు ఆర్మోల్ దగ్గర కూడా 5 ఇంచెస్ తీసుకొని కింద 4 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ డాట్ కోసం ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ ఇలా తీసుకొని మనం సెంటర్లో చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా, ఆ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం ఆర్మోల్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసినాం కదా, మనం కింద ఆ డాట్ ఉంది కదా ఆ డాట్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్.
ఇక్కడ మనకు హార్మోల్ కూడా మన ఫ్రంట్ సైడ్ కాబట్టి కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ ముడతలు అనేవి రావన్నమాట. ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం. లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసామో సేమ్ మెయిన్ క్లాత్ని కూడా ఫోల్డింగ్ మన సైడ్, ఇది సెంటర్ కదా, ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని అది కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్న సైడు మనం ఇటు సైడ్ హార్మోల్ సైడ్ ఉన్న పార్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా నెక్ కట్ చేసుకోకూడదు, మనం నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా, మనం సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఉందన్నమాట, చూడండి, 1 ఇంచ్ను కట్ చేసుకోవాలి. అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి హ్యాండ్స్, హ్యాండ్ హార్మోల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ కాబట్టి తక్కువనే తీసుకున్నాను. ఇటు ఇటు 5 ఇంచెస్ అంత తీసుకొని మనం ఇక్కడ ఒక 2.5 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని మనం హ్యాండ్ షేప్ అన్నది తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఇక్కడ మార్క్ వేసుకొని హ్యాండ్ షేప్ అన్నది తీసుకోవాలి. ఇలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ కాకపోతే నాకు లైనింగ్ లేనందుకు అంతే కట్ చేశాను. లైనింగ్ తక్కువ తీసుకొని మనకు మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి మనకు. ఇలా తీసుకుంటే మనకు ముడతలు రావన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ని నేను ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మెయిన్ క్లాత్ని ఎక్కువ కట్ చేస్తున్నాను. దీని లెంత్ ఓన్లీ మనకు లైనింగ్ క్లాత్ మాత్రమే తక్కువ తీసుకున్నాను. దీని లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీస్తున్నాను ఇక్కడ మెయిన్ క్లాత్ని. మనం ఈ లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో ఆ 10 ఇంచెస్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ సైడ్ లోతు తీసాం కదా, అది పెట్టుకోకూడదు. బ్యాక్ సైడ్ని పెట్టుకొని మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఇలా చిన్నగా కచ్చలు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనం ఇక్కడ మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్కి, లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఇలా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ని కూడా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ని, లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ని ఇలా ఆపోజిట్ ఉండే విధంగా పెట్టుకొని ఇప్పుడు నెక్ స్టిచ్ చేయాలి. చూడండి, నెక్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా నీట్గా స్టిచ్ చేయాలి. కింది సైడ్ కూడా మనకు బాటమ్ కింది సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్ స్టిచ్ చేశాను. దీన్ని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనం నెక్ తిప్పేసినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా నీట్గా వస్తుంది. మనం చిన్న చిన్న కచ్చులు పెట్టుకుంటే నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అన్నది వేయాలి. కింది సైడ్ కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి, కింద ఫోల్డింగ్ చేసుకోకుండా. ఇలా వస్తుంది సైడ్ కూడా మనకు, లేదా హార్మోల్ కూడా స్టిచ్ చేసుకోవాలి సైడ్. చూడండి, ఇప్పుడు కింది సైడ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేశాను. ఇక్కడ నెక్ కూడా పైన ఒక స్టిచ్ చేశాను, హార్మోల్ సైడ్ కూడా జాయింట్ చేశాను. సేమ్ బ్యాక్ కూడా అలానే స్టిచ్ చేయాలి. మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఇలా నెక్కుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ కింది సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం నెక్ కట్ చేసుకోవాలి. ఇలా నెక్ కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. ఇలా
మనకు టాప్ షేప్ ఉంది కదా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చిల్ల వస్తుంది షేప్, డ్రాప్ షేప్. దీన్ని కూడా చిన్నగా టక్సులు ఇలా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని కింది సైడ్ కూడా స్టిచ్ చేసుకొని మనం నెక్ అన్న తిప్పేసుకోవాలి. ఇలా చూడండి ఇలా వస్తుంది నెక్. దీనిపైన ఒక స్టిచ్ వేస్తే మనకు నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ స్టిచ్ వేసాను, ఇలా నీట్గా వస్తుంది. మన కింది సైడ్ కూడా దీన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేశాను. నెక్ స్టిచ్ చేసినప్పుడే మనకు సైడ్ ఆర్మ్ హోల్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్. దీనికి పైపింగ్ వేస్తున్నాను నేను బ్లాక్ కలర్లో. బ్లాక్ పైపింగ్ కోసం మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక 1.5 లేదా 2 ఇంచ్ క్లాత్ని. ఇది వచ్చేసి హ్యాండ్స్ని, హ్యాండ్స్ అని ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ని అలా చూడండి ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ లైనింగ్ ఇలా జాయింట్ చేసుకోవాలి. ముందుగా కింది సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మనకు హ్యాండ్స్ కింది సైడ్ ఒక 2 ఇంచెస్ క్లాత్ స్ట్రెయిట్ క్లాత్ని తీసుకున్నాను. ఇలా 2 ఇంచెస్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్నగా ఫిల్స్ పెట్టుకోవాలి కింది సైడ్ మనకు. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో కూడా కింది సైడ్ నేను ఫిల్స్ పెట్టాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చిన్నగా ఇలా 2 ఇంచ్ క్లాత్ని స్ట్రెయిట్ క్లాత్ తీసుకొని చిన్నగా ఫిల్స్ పెట్టాను. సేమ్ హ్యాండ్స్కి కూడా ఇలాగే ఫిల్స్ పెట్టాను. ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసాను. ఇలా చూడండి బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అవి కూడా వేసుకోవాలి డాట్స్ను. షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి డాట్స్ వేసిన తర్వాత. ఇలా చూడండి ఇక్కడ నేను బ్యాక్ డాట్స్ వేసాను, షోల్డర్స్ కూడా జాయింట్ చేశాను. ఇక్కడ ఇలా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. మా షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మనం చిన్నగా టక్స్ పెట్టాం కదా అలా పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ని ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఒకసారి కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టిచ్ చేద్దాం. సేమ్ అటు సైడ్ కూడా అలానే స్టిచ్ చేయాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ ఉంటుంది కదా, మనం ఎక్కడి వరకు మార్క్ వేసుకున్నామో ఖర్చు కోసం ఉంటుంది కదా ఖర్చు మార్క్ దగ్గర నుంచి ఆ మార్క్ని తీసుకొని కింది సైడ్ ఒక 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ దగ్గర వదిలిపెట్టుకోవాలి. మనకి డ్రెస్సు కదా కట్స్ పెట్టుకుంటాం కదా, అలాగే దీనికి కట్స్ పెట్టుకోవాలి. కింద బాగుంటుంది అలా పెట్టుకుంటే మనకు. ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా కట్స్ పెట్టాను. డ్రెస్ లాగా పెట్టుకోవాలి చిన్నగా ఒక 2.5 ఇంచ్ వదులుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. నెక్ పైపింగ్ కింద ప్లీస్. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ చిన్నగా ఏమంటారు బటన్ పెడదాం అనుకున్నాను. ఇక్కడ చిన్నగా ఇది ఏమంటుంది ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని తీసుకొని మనకు ఒక బటన్ తీసుకొని స్క్వేర్ షేప్లో క్లాత్ని కట్ చేసుకొని దానిపైన స్పంజ్ లాగా ఉంటుంది కదా దాన్ని ఇలా రౌండ్ మనకు బటన్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకొని ఫస్ట్ దాన్ని పెట్టుకొని దానిపైన మనం బటన్ పెట్టుకోవాలి. బటన్ పెట్టుకొని ఇప్పుడు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మనం దీనికి థ్రెడ్ని చుట్టాలి. ఇలా స్పంజ్ పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట బటన్, మనకు మంచిగా కనిపిస్తుంది. చూడండి ఇలా ముడి వేసుకోవాలి. ఇలా రెడ్ వేస్తే మనకు ఇంకా పోకుండా నెట్టి ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మనకు ఒక నెడిల్ తీసుకొని మనం ఆ క్లాత్ని కూడా కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. మనకు బటన్ అన్నది ఊడిపోకుండా గట్టిగా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడు.
ఇలా స్టిచ్ చేసుకొని మనకు వెనక చిన్న డ్రాప్ షేప్ ఉంటుంది కదా, అక్కడ స్టిచ్ వేసుకోవాలి. దాన్ని చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసాను చూడండి, బ్లాక్ కలర్. ఇది ఫ్రంట్ బ్యాక్, మనకి ఇది ఉంది కదా బాటమ్, బాటమ్ సైడ్ జాయింట్ కూడా ఇలా వేసాను, స్టిచ్ చేశాను. చేసిన తర్వాత థ్రెడ్ ఉంటుంది కదా మనకు డోరీస్, ఆ థ్రెడ్ తీసుకొని ఇవి తీసుకున్నాను నేను. ఒకటి 30 రూపీస్, రెండు కలిసి 60 రూపీస్కి వచ్చాయి. దీన్ని ఇలా బాటమ్ సైడ్ వేసాను డోరీకి. టోటల్గా ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.